హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిత్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ముఖ్యంగా ట్రిపుల్ రేషన్ అన్నమాట ట్రిపుల్ రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మే నెలలోనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఉచితం వాయిదా సో రెండు నెలలది ఇస్తేనే ఊరట మొత్తం మేము చూసుకున్నట్లయితే వచ్చే నెలలో అంటే మే నెలలోనే ఏప్రిల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించాల్సిన ఉచిత బియ్యాన్ని సమయభావం తివ్వలేకపోయాం వచ్చే నెలలో వీటిని అందజేస్తాం అయితే ఒక నెల రెండు నెలలు అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు మే పదిహేడు వరకు పీడిఎఫ్ బియ్యం పంపిణీ ఉంటుంది ఆ తర్వాత అదే ప్రారంభం అయితే అవుతుందన్నమాట తర్వాతే ప్రారంభం చేస్తారు అయితే ఈ మే నెలలో ట్రిపుల్ రేషన్ అనమాట ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ అనమాట రెండు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏప్రిల్ నెల రేషన్ ఒకటి అదేవిధంగా మే నెల రేషన్ రెండు రేషన్లు మొత్తంగా మూడు రేషన్లు అయితే పంపిణీ చేస్తారు సో మొత్తం మీద రెండు ఉచిత రేషన్లు ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ అనమాట సో మొత్తం మూడు రేషన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మే నెలలోని సో మాక్సిమం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు రేషన్లు కూడా ఈ నెలలోనే పంపిణీ చేయాలి పంపిణీ చేయకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఊరుకోదు ఎందుకంటే వారు చేయమన్నది అయితే చేయాలి కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం కోట ఎలాగో ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద మూడు రేషన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట మే నెలలోని సో ఇదే మనకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేటు వీడినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి